మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రాజకుమార, మీ పితాశ్రీ ధర్మాన్ని రక్షించడం కోసం, తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని తమకిచ్చి వారు స్వర్గస్థులయ్యారు. మీ జ్యేష్ఠ సోదరుడు శ్రీరామచంద్రులు ఒక మహాత్ముని వలె తమ పితృవాక్య పరిపాలన కోసం వనాలకు వెళ్ళారు. మీ పితృదేవులు, జ్యేష్ఠ సోదరుడు ఇద్దరూ ఈ నిష్కంటక రాజ్యాన్ని మీకు సమర్పించారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే, సూర్యవంశీయుడ ఈ రాజ్య సింహాసనాన్ని మీరు అధిష్ఠించి తమ ప్రజలను ఏలుకోండి. ఇది మీ ఆజ్ఞ గురుదేవా. ఈ సమయంలో ఇది మీ కర్తవ్యం యువరాజా. మంత్రిమండలి యొక్క అభిప్రాయం ఏమిటి? రాకుమారా, ఏ రాజ్యానికి రాజు ఉండడో ఆ సామ్రాజ్యం, రాజ్యంలోని ప్రజలకు రక్షణ ఉండదు. శత్రువులు ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని రాజ్యాన్ని ఆక్రమించుకుని నాశనం చేయిస్తారు. అందువలన రఘువంశీయుల సామ్రాజ్యాన్ని రక్షించగలిగేది ఈ సమయంలో కేవలం తమరే. మీకే రాజ్యార్హత ఉంది. అయినప్పటికీ తమరు జ్యేష్ఠులు కారు. తమ అగ్రజులు ప్రస్తుతం ఇక్కడ లేనందున తమ పితాశ్రీ ఆజ్ఞానుసారంగా ఈ రాజ్యానికి తమరే రాజు కావాలి. రాజు కావటానికి ముఖ్యంగా మూడు అర్హతలు కావాలి: గురుదేవుల ఆశీర్వాదం, మంత్రిమండలి సహకారం, ప్రజల ఆదరణ, అభిమానం. నేడు ఈ మూడు మాకు ప్రాప్తించాయి. అందువలన మేము ప్రసన్నవదనంతో ఈ రాజ్యాన్ని స్వీకరించదలిచాం. ప్రస్తుతం మా మనసులో ఒక శంక ఉంది. సింహాసనాన్ని అధిష్ఠించక ముందు మీరందరూ ఆ శంకను విశదీకరించవలసి ఉంది. ఆ శంక ఏమిటి భరతకుమారా? కొన్నాళ్లకు ముందు స్వర్గీయ మహారాజు దశరథుల వారు ఇటువంటిదే ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మీరందరూ పాల్గొన్నారు, అవునా? ఆ మహాసభలో మహారాజు దశరథుల వారు తమ జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడికి రాజ్యభారం అప్పగించే ప్రస్తావన తెచ్చారు. అప్పుడు మీరందరూ ఏకగ్రీవంగా ఒకే స్వరంతో మేము శ్రీరాముడికి సహకరిస్తామని తెలిపి మద్దతునిచ్చారు. అప్పుడు శ్రీరాముడికి ఏ కారణంగా తమ మద్దతును తెలియజేశారు? ఎందుకంటే శ్రీరాముని వంటి రాజు ఎంతో పుణ్యం చేసుకుంటే దొరుకుతారు. మీరు కఠిన సత్యం వచించారు. మీ అందరి మద్దతు తీసుకున్న తర్వాత రాజుగారు ప్రత్యేకంగా ఒక రాణిగారి మాట విని మీ అందరి సమ్మతితో తీసుకున్న ఆ హక్కును రద్దు చేసి తమ జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడిని ఇంటి నుంచి వెళ్లగొట్టి అడవులకు పంపారు. తమ ప్రియాతి ప్రియమైన రాణిపుత్రుని పట్టాభిషిక్తుని చేయ నిర్ణయించారు. అప్పుడు మీలో ఎవరైనా మేము ఇచ్చిన మద్దతు ఏమైందని మహారాజును అడిగారా? ఏ ఒక్కరైనా మేము ఈ అన్యాయాన్ని సహించమని ఆయన నిలదీశారా? ఈ అన్యాయానికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తామని ఆయన హెచ్చరించారా? మద్దతుతో నాయకుడిని ఎన్నుకోవటం మంచిదే. ప్రజలకిచ్చిన ఆ హక్కును కాపాడుకోలేకపోతే, ఆ హక్కు కోసం పోరాడే ధైర్యం లేకపోతే ఈ విధంగానే ఉంటుంది. అంతఃపురాల్లో రాజకీయాలు నడిపే కుతంత్రులే ఎవరో ఒకరిని రాజులు చేస్తారు, నేడు మమ్ము చేసినట్టే. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారా? లేదు. అయితే లేవండి, లేవండి. తీసుకోండి ఆ రాజమకుటాన్ని, తీసుకోండి ఆ పట్టాభిషేక పవిత్ర సామాగ్రిని, నడవండి మా వెంట. ఎవరికి అధికారం ఉందో వారికి తక్షణమే రాజ్యాభిషేకం చేసి మహారాజుగా పట్టం కట్టి మరలా అయోధ్యకు తీసుకొద్దాం. మరి శ్రీరామచంద్రుల వారు దీనికి అంగీకరిస్తారా? ఎందుకు అంగీకరించరు? మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, వారు రాకుంటే మేము ఈ రాజ్యాన్ని వదిలి వారి వలె వనవాస జీవితం గడుపుతాం. అక్కడే వారికి సపర్యలు చేస్తూ ఉంటాం. మహారాజు దశరథుల వారు ఇచ్చిన మాట కోసం ప్రాణాలు త్యజించారు. శ్రీరామచంద్రుడు స్వయంగా పితృదేవులు ఆజ్ఞాపించకుండానే పితృదేవుల వాగ్దానాల కోసం ఈ సువిశాల సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి వనాలకు వెళ్లారు. ఆ దశరథుల పుత్రులమయ్యుండి, శ్రీరామునికి సోదరులమయ్యుండి మేము ఇటువంటి నీచానికి దిగజారుతామని మీరు ఎలా ఊహించారు? వారి సమయంలో ఎక్కడున్నా వారి చరణాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాం. తక్షణమే వారి చెంతకు బయలుదేరి వెళ్తాం. తామెల్లరూ దయచేసి మాతో రండి. గురువర్యా,
మా ఈ సంకల్పం సఫలమవ్వాలని మమ్ము ఆశీర్వదించండి. ధన్యులు మీరు, ధన్యులు భరత. మీరు నిస్సందేహంగా ధర్మావతారులు. మీ పూర్వీకులు ఎంతో మంది ప్రతాపవంతులుగాను పుణ్యాత్ములుగాను ఖ్యాతినొందారు. కానీ ధర్మం కోసం ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని తుచ్ఛంగా తృణీకరించిన మీలాంటి పుణ్యాత్ముని నేనింతవరకు చూడనే లేదు. నువ్వు మహా కఠిన కార్యానికి పూనుకున్నావు పుత్ర. రాముడు గొప్ప దృఢ సంకల్పం గలవాడు. అతని నిర్ణయం మార్చడం అసాధ్యం. తమరు మాతో రావటం అత్యవసరం మాతా. మాతా, వారు మా మాటలను తిరస్కరించగలరు. మాకు రాజనీతి ధర్మసూత్రాలు బోధించి బందీని చేయగలరు. తమ ఆజ్ఞను వారు త్రోసిపుచ్చలేరు. తమరు ఆజ్ఞాపిస్తే వారు తప్పకుండా వస్తారు. మాత, కృపతో మాతో రండి. అలాగే వస్తాం. ఒకవేళ నీ ప్రయత్నం వల్లైనా అయోధ్య భవితవ్యం మారుతుందేమో. తప్పకుండా మారుతుంది మాత, తప్పకుండా మారుతుంది. అగ్రజులు వదిన గారు తప్పక తిరిగి వస్తారు. మేము వారి రాజ్యాభిషేకానికి సామాగ్రి తీసుకువెళ్తున్నాం. అక్కడ గురుదేవులు వారికి రాజ్యాభిషేకం చేస్తారు. పిదప మనం రాజా రామచంద్రుల వారిని అతి వైభవంగా అయోధ్యకు తీసుకువస్తాం. అత్యంత వైభవంగా. మాత, మీరు ప్రయాణానికి సిద్ధం కండి. నేను మిగిలిన ఏర్పాట్లు గావిస్తాను. పుత్ర, ఒక్క క్షణం ఆగు. మాదో చిన్న విన్నపం. అలా మొహం తిప్పుకుని వెళ్ళకు. సెలవియండి కైకేయి. ఏం కావాలి? మేం కూడా మీతో వనాలకి రావాలనుకుంటున్నా. ఎందుకు? 14 వర్షముల శిక్ష చాలదా? గడువు పొడిగిస్తారా? పుత్ర, పరశురాముడిలా నువ్వు కూడా నీ తల్లి శిరసు ఖండించి పారాయి. అంతేగాని సిగ్గుతో ఇంకా నన్ను కృశింపచేయకు. అయితే మీకు వనాల్లో పనేమిటి? మా అంతటి పాపాత్ములు ఎవ్వరూ ఉండరు. ఈ సర్వనాశనం మా వలనే జరిగింది. మేము రగిల్చిన ఈ చిచ్చుని మా పశ్చాత్తాపాశ్రువులతోనే శీతలం చేయనివ్వండి. మీరందరూ ఏ లక్ష్యం కోసం వనాలకు వెళుతున్నారో ఆ లక్ష్యం కోసం మమ్మల్ని రానివ్వండి. ఆ అధికారం మీకు లేదు. మాత అధికారాన్ని ఎవరో కాదనలేరు పుత్ర. పుత్ర, ఒక్క మాట మరువకు. కైకేయి రాముని మాత. మాతకు పుత్రుని దండించే అధికారం ఉంది. ఆ తరువాత మమతానురాగాలతో వాత్సల్యం చూపించనోగలదు. కైకేయి కూడా మనతో వస్తున్నది. మరి మాత? ఇది మా ఆజ్ఞ. అది మాత్రమే కాదు, ఇది మీ అగ్రజుని ఆజ్ఞగా పాటించు. ఆజ్ఞ మాత. మోయలేనని సాగే భరతుడే రఘురాముని వేడగా. రఘురాముని వేడగా